చేతుకు మేనమామ చేతుల మీదుగా సమంతకు ఉత్తమ నటి అవార్డు దక్కిందన్నమాట. అక్కినేని ఫ్యామిలీ, సురేష్ బాబు కుటుంబం ఇప్పటికీ ఎంతో సన్నిహితంగా సాన్నిహిత్యంగా ఉంటారు. అంతేకాదు, ఈ అవార్డును సమంత అందుకుంటున్నప్పుడు అక్కినేని నాగార్జున, అమల, అఖిల్లు కూడా అదే వేడుకలో ఉండడం విశేషం. అటు మామగారింటి బంధువులు, ఇటు అత్తగారింటి బంధువుల మధ్యలో అది కూడా బాబాయ్ వరుస ఏ వ్యక్తి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం అంటే అది సమంతకు సంథింగ్ స్పెషల్ అనాల్సిందే. అక్కినేని నాగార్జున ఇప్పుడు తన కుమారుడు నాగ చైతన్య కెరియర్ పై ఫుల్ ఫోకస్ పెట్టేశారనే టాక్ వినిపిస్తూనే ఉంది. ఇప్పటి వరకు వినటమే తప్ప ఏ రేంజ్ లో దృష్టి పెట్టారనే సంగతి రారండోయ్ వేడుక చూద్దాం ఫస్ట్ లుక్ విషయంలోనే అందరికీ తెలిసింది. ఈ చిత్రానికి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ క్లాస్ టచ్ తో ఫస్ట్ లుక్ ఇవ్వాలని డిసైడ్ అయితే నాగ్ మాత్రం మాస్ లుక్ కే ప్రిఫరెన్స్ ఇచ్చారు. అఫ్ కోర్స్ చివరకు రెండు లుక్స్ ను రిలీజ్ చేసిన చేయిపై నాగ్ ఫోకస్ సంగతి అందరికీ అర్థమైంది. ఫస్ట్ లుక్ విషయంలోనే నాగార్జున ఇంత పట్టుబట్టడానికి కారణాలు లేకపోలేదు. 2009లో టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన చైతు ఇంకా కెరియర్ పరంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ముందుకెళ్లలేదు. పైగా స్టార్ స్టేటస్ అనే మాటకు చాలా దూరంలోనే ఉండిపోయాడు. గత ఏడాది వచ్చిన ప్రేమ మూవీతో చైతు కెరియర్ కొత్త శిఖరాలు అందుకుంటుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది జరగలేదు. ఆ మూవీ ప్రమోషన్స్ విషయంలో చూపిన అలసత్వమే ప్రేమంను బ్లాక్ బస్టర్ కు దూరం చేసింది. అందుకే చిన్న విషయంలో కూడా నాగ్ ఇప్పుడు గట్టిగా పట్టుపడుతున్నారు. సొంత నిర్మాణమే కావడంతో కళ్యాణ్ కృష్ణను రీషూట్ చేయమని చెప్పేందుకు కూడా వెనుకాడడం లేదు. కనీసం 2-3 సినిమాల పాటు పర్సనల్ గా కేర్ తీసుకుని చైతును స్టార్ హీరో చేయడమే నాగ్ లక్ష్యం అంటున్నారు సన్నిహితులు.